ఏం చెప్తారు అక్క? నమస్తే. చెప్పేస్తున్నారు ఏం కథ? మరి మీ సరాపురంలో ఏమన్నా కూరగాయలుద్దా అంటే అందరు ఏమో ఉన్నారు. ఇంకా నా గ్రౌండ్ ఇచ్చి పోతాను. ఇరవై మంది అర్థమవుతుంది. ఇక టైం అయింది. ఇక్కడ సగం మంది అయితే టైం కూడా అయింది. మీరు ఇట్లా ఫోన్ చూసిన మాకు తెలియదు మీరు వస్తారు. అన్ని కోసం కింద చిన్నగా ఉన్నాయి. అంటే ఇప్పుడే ఇట్లాంటిదా? ఎట్లున్నారు? ఏం కథ? ఇక ఇప్పుడు నెల నెల 15 రోజులు బట్టి ఇళ్ళల్లోనే ఉండబట్టి కూలీ లేదా ఏం లేదా కొంచెం కూరగాయలు నూనె ఉప్పు కారం ఎట్లా వస్తుంది? కానీ వాళ్ళే బయలుదేరినాం కొంచెం అయ్యా అందరు కూడా చాలా రోజుల బట్టి ఉండడం అయిపోయింది. అందరూ అంటారు కొంతమంది కొంత అంతే కాలనీ వాళ్ళ చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక బియ్యం అరే మేమైతే మాకు దోషినంత చేతనైనంత ఏదో అంత అందరికి కూరగాయలు బియ్యం రాణులకు బియ్యము వస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎందుకంటే అందరు కూలలకు వచ్చే పరిస్థితి లేదు. చాలా మంది బయటికి పోయే పరిస్థితి లేదు. కొనే పరిస్థితి లేదు. కాబట్టి సరే ఏదో మనకు చేతనైనంత చేయాలని చూస్తూ ఉన్నాం. అన్ని ఊళ్ళలో అయింది. మన ఏరియాలో కూడా అంటే 1500 10 రోజులే అనుకున్నాడు. పెరుగుతుంది అనుకున్నాడు కాబట్టి ఇప్పుడు డిమాండ్ చేసింది అక్క 5000 ఒక రోజు అయిపోయినాక నేనే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కూడా గుర్తు చేసినాం. మీరు లాక్డౌన్ అంటారు, ఇన్ని రోజులు ఇండియాలో కూర్చొని తినమంటారు. మరి 1500 ఇయర్ అన్నాక మొన్నటి నుంచి 3 రోజుల నుంచి పడుతున్నాయి. అంబేద్కర్ జయంతి మొన్నటి నుండే పడుతున్నాయి. ఇప్పుడు రానోళ్ళకు కూడా ఎట్లా అంటే పోస్ట్ ఆఫీస్ ఇచ్చేటట్టుగా పోటీ ఇచ్చేటట్టుగా ఒకటి ఇవాళ నిర్ణయం అయింది. అందరికి అకౌంట్లు లేవు కదా, అందరికి అకౌంట్లు లేవు. తర్వాత సిగ్నల్స్ లేవు, బ్యాంక్ కార్డు పోదామన్న కష్టం ఉన్నది. కాబట్టి అది పోస్ట్ ఆఫీస్ తోటి మనకు పిలిచింది ఎట్లా ఇస్తారో అట్లనే ఇచ్చేటట్టుగా ఇస్తారు. ఊళ్ళలో తిరుగుతుంటే జనాల బాధలు తెలుస్తుంటే తిరిగి అక్కడ కూర్చుంటే తెలియదు కదా. ఇప్పుడు మేము లోపలి ఊళ్ళలో పోతే మాకు చెప్తారు మాకు సిగ్నల్ లేదు, మేము రోడ్ ఎక్కడ ఉంటే పోలీసు వాళ్ళు రానిస్తలేరు, బ్యాంక్ కార్డుకి పోతే బ్యాంక్ కార్డు వద్దంటాడు, మీరు 1500 ఎట్లా రావాలని. అందరూ జాగ్రత్తగా ఉండరు, సబ్బులు మంచిగా పెట్టుకొని అడుగురు, ఎవరికి సేకరణ ఇవ్వకూరు, ఒకరికి ముట్టుకోకూరు, మంచిగా గోరు వేస్తే నీళ్లు తీసుకొని తాగురు, అలా ఇంత నిమ్మకాయ వేసుకోండి. దగ్గు వచ్చినా దమ్ము వచ్చినా తుమ్ము వచ్చినా ఎట్లనే డాక్టర్లో చెప్పుండ్రు. మన వాళ్ళే కూడా మీ కడ మన గుంపులు ఇచ్చిపోతాం. మరి అట్లా మీ అంటే ఇటు వాడతోటే మరి అది ఎవరికి బాధ్యత అనేది అర్థం కాకుండా చిన్న చిన్న ఊళ్ళలో తిరిగిపోతాను కానీ. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.